రాకాలోకంకి స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి మిత్రులారా ఉత్తరప్రదేశ్లో శ్రావణ మాసంలో జరిగేటటువంటి కావడి యాత్ర కోట్లాది మంది హిందూ భక్తులు నిర్వహించేటటువంటి పాదయాత్ర ఇది ఈ కావడి యాత్రకు సంబంధించి భక్తులు తమ యొక్క విధి నియమాలను పాటించటంలో వాళ్లకు కొన్ని సౌలభ్యాలు అవసరమై ఉండి కొన్ని విధి నిషేధాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది అవి జారీ చేసినటువంటి మరుక్షణము ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ కొంపలన్నీ అంటుకుపోయినాయి సెక్యులర్లు అందరూ కూడాను న్యాయస్థానాలకు పరిగెత్తారు ప్రకటనలు ఇచ్చారు హడావుడి పడ్డారు హైరాణా పడ్డారు ఏకంగా న్యాయస్థానం తలుపు తట్టారు న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్నటువంటి మరుక్షణము తామేదో ఘన విజయం సాధించినట్టుగా హడావిడి పడిపోతూ పత్రికలకు ప్రకటన ఇచ్చారు అసలు ఉత్తరప్రదేశ్లోనే ఉండనటువంటి ఉత్తరప్రదేశ్తో సంబంధం లేనటువంటి పశ్చిమ బెంగాల్లోని ఎంపీ అయినటువంటి మహువా మొయిత్ర కేసు పెట్టారు అదేవిధంగా అసలు ఉత్తరప్రదేశ్తో సంబంధం లేనటువంటి మరొక నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడాను కేసు పెట్టారు వీళ్ళందరూ వెళ్ళేటప్పటికి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఈ స్టే వస్తుందని కోర్టును తలుపులు తడతారని చెప్పి సెక్యులర్ల దగ్గర ఈ ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ని వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారని మొదటి నుంచి ఊహించిందే వాళ్ళు ఊహించినట్టుగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిట్ట చివరి ఆప్షన్ని వాడేసుకున్నారు ఈ దేశంలో హిందువులు తమ యొక్క విధి నియమాలను పాటించేటట్లయితే తాము కోరుకున్న విధమైనటువంటి భోజనం చేయాలంటే తాము కోరుకున్న పద్ధతిలో నియమ నిబంధనల్ని పాటిస్తూ పూజ చేయాలన్నట్లయితే సెక్యులర్ అని చెప్పేటటువంటి శక్తులు ఎలా అడ్డుపడతాయో ఈ సంఘటనతో మనకు అర్థమైపోయింది ఎందుకంటే కావడి యాత్ర ఇరవై రెండో తారీఖు నుంచి జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు రెండు వరకు నడుస్తుంది ఈ యాత్ర నడిచే కాలమంతా కూడాను వాళ్ళు దీక్షలో ఉంటారు వాళ్ళు ఒక పద్ధతిలో తమకు కావాలి అయ్యప్ప దీక్షలో ఏ రకంగానైతే కోరుకుంటారో ఆ రకంగా నియమ నిబంధనలతో వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళు అన్యమతస్తుల దగ్గర తినొద్దని అనుకునేటటువంటి హక్కు వాళ్ళకుంది అయితే దీనిని ఫెసిలిటేట్ చేయడం కోసము మొట్టమొదటిసారి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చినటువంటి చట్టాన్నే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చారు కొత్తది కాదు ఇది అఖిలేష్ యాదవ్ చేస్తే ఓకే యోగి ఆదిత్యనాథ్ చేస్తే నాట్ ఓకే ఇక్కడ ఇది ఈ రెండు నాలుకల ధోరణికి ద్వంద్వ ప్రమాణాలకి ఇది పరాకాష్ట వాళ్ళు ఊహించినట్టుగానే కోర్టుకు వెళ్ళారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి విషయం ఏంటంటే ఇది ఇంటరిమ్ స్టే మాత్రమే తాత్కాలిక స్టే మాత్రమే పూర్తిగా నిలుపు చేయలేదు ఇరవై ఆరో తారీఖున ప్రభుత్వ పక్షపు వాదనల్ని కూడా న్యాయస్థానం వినబోతోంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా వినబోతోంది అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్స్ పార్టీ ఆదేశాలు అంటారు అంటే రెండవ పక్షము అభిప్రాయాన్ని తెలుసుకోకుండా రెండవ పక్షం వాదనలు వినకుండా ఇచ్చేటటువంటి వా తీర్పు ఇది అంటే ఆదేశం ఇది తీర్పు కూడా కాదు ఇది ఆదేశం మాత్రమే తాత్కాలిక ఆదేశము కాబట్టి ఈ ఎక్స్ పార్టీ ఆదేశం తరువాత ఇరవై ఆరో తారీఖున ప్రభుత్వ పక్షాన్ని కూడా వినేటటువంటి అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది ఈ మధ్యలో యోగి ఆదిత్యనాథ్ ఏం చేయవచ్చును చాలా సులువు ఒక ఆర్డినెన్స్ తీసుకుని రావచ్చును ఆ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ని ఆధారంగా చూపించి కేవలము కాబడి యాత్ర జరిగే చోట మాత్రమే కాకుండా మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా మొత్తం ఉత్తరాఖండ్ అంతా ఉత్తర ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ రెండు రాష్ట్రాల్లో అన్ని చోట్ల ప్రతి దుకాణదారు తన పేరు చెప్పాలని చెప్పి ప్రభుత్వము ఆదేశించవచ్చు ఈ ఆదేశాలు ఇచ్చే హక్కు పోలీసులకు ఉందా అన్నటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు అడిగింది పోలీసులు కాకపోతే ఫుడ్ అండ్ ఫుడ్ క్వాలిటీకి సంబంధించి ఫుడ్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి అధికారులు ఇస్తారు అదేవిధంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా పేర్లు చెప్పక తప్పని పరిస్థితి తప్పనిసరిగా చెప్పాలి కాబట్టి ఒక ఆర్డినెన్స్ ద్వారా పాత చట్టాలని ఇన్వోక్ చేసి గనక తీసుకొచ్చినట్లయితే దీనిని న్యాయస్థానం కూడా లేని పరిస్థితి కాబట్టి ఒక రకంగా ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి యోగి ఆదిత్యనాథ్కి ఒక మార్గాన్ని సుగమం చేసేశారు ఎందుకంటే ఈ కాబడి యాత్ర ఆగస్టు రెండు వరకే ఉంటుంది కాబట్టి అనంతకాలము దీన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ స్టే ఉండి ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ కుహనా సెక్యులర్లు మొహువా మైత్రాలు ఇటువంటి వాళ్ళందరూ కూడాను చాలా విజయం సాధించినట్టు సంబరపడుతున్నారు కానీ వీళ్ళు యోగి ఆదిత్యనాథ్ ఆర్డినెన్స్ కనుక తీసుకొస్తే ఏం చేయాలి ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టయితే దానిని న్యాయస్థానం ప్రశ్నించలేదు దాని ఆధారంగా ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందన్నటువంటి విషయాన్ని కూడా న్యాయస్థానం అంగీకరిస్తుంది కాబట్టి దేనినైతే ఇప్పుడు కేవలం యాత్ర జరిగేటటువంటి రూట్ వరకు మాత్రమే పరిమితం చేశారు ఇప్పుడు మొత్తం ఉత్తరప్రదేశ్లో దీనిని ఎక్స్టెండ్ చేసేటటువంటి వీలుని ఒక రకంగా ఈ కుహనా సెక్యులర్లు యోగి ఆదిత్యనాథ్కి కల్పించారు యోగి ఆదిత్యనాథ్కి ఇటువంటి వ్యవహారాలు ట్యాకిల్ చేయడంలో అద్భుతమైనటువంటి అనుభవం ఉంది ఆయన ఈ ఇప్పటికే ఆర్డినెన్స్ని తీసుకొచ్చే దిశగా చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది కాబట్టి తాము ఏదైతే సాధించాలనుకున్నారో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది కుహనా సెక్యులర్లకి ఒక రకంగా వాళ్లను వాళ్ళు వాళ్ళ ఎత్తుగడ వాళ్ళనే చిత్తు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కావడి యాత్ర చేసేటటువంటి వాళ్ళు కావడి యాత్ర విషయంలో ఈ రాజకీయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్ వరకే ఇచ్చాడు కానీ ఆయన ఇంత మటుకు బహిరంగంగా కోర్టుకి పోలీసుల దగ్గరికి వెళ్ళడము కోర్టులో కేసు వేయడము స్టే కోరడము చేయలేదు ఎందుకంటే కావడి యాత్ర చేసే వాళ్లలో తొంభై ఐదు శాతం మంది దళితులు బీసీలు ఈ దళితులు బీసీలు తమ ఓట్లు అని అటు బహుజన సమాజ్ పార్టీ ఇటు అఖిలేష్ యాదవ్ భావిస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తే నష్టం ఎవరికి అఖిలేష్ యాదవ్కి పది అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఈ రకమైనటువంటి స్టే తీసుకొస్తే నష్టం ఎవరికి అఖిలేష్ యాదవ్కి కాబట్టి అఖిలేష్ యాదవ్కి ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది మిగతా బెంగాల్కి చెందినటువంటి మహువా మైత్ర కావచ్చును ఇంకొక చోటకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ స్టేట్మెంట్లు ఇచ్చినా హడావిడి చేసినా వాళ్లకు ఓవరాల్గా బెనిఫిట్ ఉంటుంది కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రము ఎక్కడైతే కావడి యాత్ర ఎక్కువగా జరిగేటటువంటి రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రంలో మాత్రం అఖిలేష్ యాదవ్కి నష్టం కాబట్టి రెండవ రకంగా కూడాను ప్రజలకి ఎవరు హిందూ మద్దతుదారులు హిందువుల ప్రయోజనాల విషయంలో ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఆలోచించారో కూడా తెలిసేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక రకంగా కుహనా సెక్యులర్ గ్రూప్లో కూడాను రెండు భాగాలైన తక్షణము ఉప ఎన్నికలు ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ఆలోచన వేరుగా ఉంది బెంగాల్లో ఉన్నటువంటి ఎంసీ కానీ ఇతర పార్టీలు వాటి ఆలోచన వేరుగా ఉంది మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఆర్డినెన్స్ను తీసుకొచ్చి దీనిని మరింత దృఢంగా అమలు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్కి మంచి అవకాశాన్ని కల్పించేశారు ఈ కోర్టు ఇచ్చినటువంటి స్టే యోగి ఆదిత్యనాథ్ ఒక ఆయుధంగా ఉపయోగించుకునేటటువంటి వాతావరణం ఉంది